హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఒక టెంపుల్ చూపిద్దామని వచ్చామండి. కర్నూలుకి వచ్చాము. సో మేము పత్తికొండ నుంచి, మా డిస్టిక్ హెడ్ క్వార్టర్ కర్నూలు అండి. సో ఈ టెంపుల్ వచ్చేసి జగన్నాథ ఘాట్ అని శివాలయం ఉంటుంది, శివుడు ఉంటాడు. సో ఇక్కడ నాకు ఒక చిన్న మొక్కు ఉండింది, ఆ మొక్కు తీర్చుకోవడం కోసం ఫ్యామిలీ సో కర్నూలు రావడం జరిగింది. ఒకసారి అరౌండ్ అంత టెంపుల్ అంతా చూడండి ఒకసారి. మొత్తం ఈ కొండ టాప్ నుంచి కనుక చూస్తే కనుక మనకు కర్నూలు డిస్టిక్ మొత్తంగా అనిపిస్తుందండి. టోటల్గా మీకు నెక్స్ట్ క్లిప్స్ యాడ్ చేస్తానండి. సో అది యాక్చువల్గా ఎంట్రెన్స్, అది ద్వారము. సో చాలా పెద్దగా ఉంది టెంపుల్, చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా ఉంటుంది ఎప్పుడన్నా ఫ్యామిలీస్ రానికి. సో ఇది మెయిన్ టెంపుల్ అండి. సో ఇది ధ్వజస్తంభం చూడండి ఇక్కడ. అక్కడ మా అమ్మగారు కూర్చున్నారు. సో మా మొక్కుకు తెచ్చుకున్నటువంటి టెంకాయలు ఇవన్నీ. సో మా కిడ్స్, ఏ పిల్లలు రండి, టెంకాయలు అందిద్దు రండి. సో ఫ్రెండ్స్, స్టే ట్యూన్, మీకు తర్వాత బయట సైడ్ కూడా మీకు చూపిస్తాను. ఒకసారి కర్నూలు వ్యూ చూపిస్తాను మీకు, ఈ కొండ మీద నుంచి ఎట్లా కనిపిస్తుంది అనేది. సో ఒక 2 టెంకాయలు కొట్టే వరకు కొద్దిగా చూడండి. చిన్నోడా, టెంకాయలు అందిద్దురా. కొంచెం జరగమ్మా. అక్క పాప కాదు, అక్క పాప తొందర తర బుడి తొందర తొందర. సో ఫ్రెండ్స్, ఓన్లీ 3 అంటే మధ్యలో వీడియో పాజ్ చేస్తామండి. లాస్ట్ వన్. సో ఫ్రెండ్స్, మన మొక్క అయితే వాళ్ళతో తీర్చుకున్నామండి. అయితే లోపల టెంపుల్లోకి వెళ్దామంటే మనకి ఇంకా టెంపుల్ ద్వారా మీద తెలియలేదు, మెయిన్ టెంపుల్ తెలియలేదు. సో అందుకే మామూలుగా టెంకాయలు ఇక్కడే కొట్టేస్తాము. అయితే స్వామివారికి దండ అవన్నీ లోపల చేయాల్సి ఉంటుంది. అయితే పూజారి గారు రాలేరు కాబట్టి ఇక్కడే చేయాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మెయిన్ టెంపుల్. అయితే మనకు డోర్ అయితే క్లోజ్ చేశారు ఫ్రెండ్స్, సారీ. సో చూపించలేకపోతున్నా స్వామివారి మీకు. డెఫినెట్గా ఇంకోసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు స్వామివారిని చూపించేస్తాను. ఇప్పుడు మీకు ఈ జగన్నాథ ఘాట్ నుంచి ఒకసారి కర్నూలు వ్యూ మొత్తం ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపించేసాను, రండి. సో అది మనం వచ్చినటువంటి పెద్ద వెహికల్ అండి, మన ఆటో, మన ఊరి ఆటో, పత్తికొండ ఆటో. సో ఇది టెంపుల్ మెయిన్ ద్వారము. సో ఫ్రెండ్స్, ఇదంతా చూడండి, ఇక్కడ చాలా పెద్ద ప్లేస్ అండి ఇది. అసలు అంటే పైన కొండ మీద ఉంటుంది ఇది టెంపుల్ అనేది. అయితే మీకు కరెక్ట్గా సూర్యుడు ఆపోజిట్లో ఉన్నాడు మీకు నేను చూపిద్దాం అనుకున్న వ్యూ. సో లైటింగ్ సరిగ్గా లేకుంటే ఏమనుకోకండి. అది స్వామివారి రథము. ఇక్కడ ఏమైనా మ్యారేజ్ జరిగితే కనుక రూమ్స్ సో ఇలా ఉంటుంది. ఒకసారి చూడండి వ్యూ చూడండి ఒకసారి. సో ఫ్రెండ్స్ రండి రండి రండి, కమన్ కమన్. సో ఇది కర్నూలు మొత్తం, సిటీ మొత్తం మీకు కనిపించేస్తుంది, కర్నూలు సిటీ మొత్తం. సో చూసేయండి. అయితే లైటింగ్, మీ స్క్రీన్లో లైటింగ్ ఫుల్గా పెంచేసుకోండి ఫ్రెండ్స్.
సో మొత్తం అంతా కర్నూలు సిటీ అండి. సో ఇటు సైడ్ అటు సైడ్ కూడా రెండు రెండు చోట్ల ఉంటుంది. చూడడానికి చాలా కొద్ది డౌన్ చే కెమెరా రైట్. సో సో ఫ్రెండ్స్ ఇది మొత్తం కర్నూలు సిటీ టౌన్ మొత్తం మనకు అనిపిస్తుంది. తిప్పు మొత్తం ఇట్లా తిప్పు గుడ్. సో టాప్లో ఉంటుందండి ఈ టెంపుల్ చాలా ఫేమస్ కూడా. ఇక్కడ ఇది వచ్చేసి ఎక్కడ లొకేట్ అయిందంటే కర్నూలులోన కర్నూలు సిటీ దగ్గరలో 8 కిలోమీటర్స్లో అంటే తాండ్రపాడు అనేటువంటి ఒక గ్రామంలోన ఈ గ్రామానికి దగ్గరలో ఇది ఈ టెంపుల్ అనేది ఉందండి. ఓకే బాస్ ఫ్రెండ్స్ చూడండి ఇదంతా మొత్తం ఇంతకుముందు నేను చదువుకుందే కర్నూలు తాండ్రపాడులో ఉండే అంటే ఐ మీన్ టీచర్ ట్రైనింగ్ అనేది తాండ్రపాడులో చేశాను. సో మిగతా ఎడ్యుకేషన్ అంతా నా హోమ్ టౌన్ పత్తికొనలోనే. ఈ రోడ్డు ఇట్లా ఉండేది కాదండి, మేము నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అప్పుడు. అంటే మా కాలేజ్ తాండ్రపాడులో ఉంటుంది కాలేజీ. సో తాండ్రపాడు నుంచి ఒక కొన్ని కిలోమీటర్స్ అరౌండ్ ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. సో నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. బట్ అయితే టెంపుల్ బాగా డెవలప్ అవ్వడం వల్ల సో తారడు కూడా వేశారు. ఇంకా మనం బ్యాక్ సైడ్ అంటే రోడ్ వెంబడి ఇలాగే వెళ్తే ఇంకా చిన్న టెంపుల్స్ డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయండి. అయితే మనకు లాక్డౌన్ ఉండడం వల్ల అంత టైం లేదు. ఎందుకంటే మనం ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు బయలుదేరితే ఆల్రెడీ 8 అయిపోతుంది టైము. ఇప్పుడు బయలుదేరితే మనం 11:30 కల్లా పత్తికొండకి వెళ్ళిపోతాము. సో రోజు తర్వాత లాక్డౌన్ కాబట్టి మీకు మొత్తం చూపించలేకపోతున్నాం. బట్ అయితే ఇది మెయిన్ టెంపుల్. సో అక్కడ చూడండి ఒకసారి. సో ఇప్పుడు నాకు చూపించాను అది మెయిన్ టెంపుల్. సో ఇంకా అటువైపు మీకు కర్నూలు టౌన్ మొత్తం చూపించాను. ఇటువైపు కూడా మీరు ఇవన్నీ బిల్డింగ్స్ హౌసెస్ చూడొచ్చు మీరు. గవర్నమెంట్ ఫ్రీ సప్లై హౌసెస్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు, మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో. సో అలాగే పాలిటెక్నిక్ కాలేజ్, కాలేజెస్, డెంటల్ కాలేజెస్, చాలా కాలేజెస్ పడ్డాయండి ఇక్కడ మొత్తం. సో మంచి ప్లేస్ అయితే ఫ్యామిలీ వచ్చి ఉండడానికి మాత్రము. సో మంచి ప్లేస్, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో యాక్చువల్గా లక్కీని తీసుకురావాల్సింది కానీ కొద్దిగా మనకు కార్ అవి తీసుకురాలే చూపించాం కదా. మన పెద్ద వెహికల్ ఆటో తీసుకొచ్చాం, మా ఫ్రెండ్ వచ్చాడు మాతో పాటు అబ్బాయి. సో ఇప్పుడు వీడియో తీస్తున్న అబ్బాయి. సో అతని ఆటో. సో మనకు బాగా హెల్ప్ చేస్తుంటే ఎప్పుడు ఫోన్ చేసిన టక్కన వచ్చేసి మనల్ని ఎర్లీ మార్నింగ్ అని. ఈరోజు అయితే 4K వచ్చాడండి, 4K రావాలి ఎందుకంటే మన లాక్డౌన్ ఉంది కాబట్టి వెంటనే తిరిగి వెళ్ళాలని చెప్పేసి. సో మంచి ఫ్రెండ్. సో ఇదే అండి ఈరోజు ఇవాళ అంటే ఇది ఒక చిన్న వాల్ అనుకోండి. యాక్చువల్గా మంది డాగ్ ట్రైనింగ్ ఛానల్ అయితే కొన్ని వాల్స్ కూడా ఇలా వచ్చినప్పుడు చూపిద్దామనేసి చేశాము. సో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. లవ్ యూ ఆల్. బై ఫ్రెండ్స్.